81వ కీర్తన 1వ వచనం మనం కలిసి చదువుకుంటాం. మనకు బలమయ్యున్న దేవునికి ఆనంద గానం చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహత్వాన్ని చేయుడి. సామెతలు 2వ గ్రంథం 22వ అధ్యాయం నలభై వచనం కలిసి చదువుకుంటాం. క్షమించండి, 2వ సమూయేలు 22వ గ్రంథం 42వ అధ్యాయం 40వ వచనం అందరి కలిసి చదువుకుంటాం. యుద్ధమునకు బలము నీవును ధరింపచేయుదువు, నా మీదికి లేచిన వారిని నీవు అణచివేయుదువు. ప్రార్థన చేసుకుంటా. ప్రేమ కలిగిన పరలోక తండ్రి, పరిశుద్ధుడైన దేవా, యేసుప్రభువారి శ్రేష్టమైన నామమున మీ పాదములు చెంచారు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాను. ఉదయకాలం నుంచి ఇంతవరకు మీ దగ్గర సన్నిధి మాతో కూడా ఉంచినారు, వందనములు చెల్లిస్తూ ఉంటున్నాను. చెరలో ఉన్న మమ్మను, బందీ గృహంలో ఉన్న మమ్మను విడిపించుటలో మీరు చూపిన మీ కృప, ఆశ్చర్యకరమైన మీ క్రయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాను. కృంగిన వేళ లేవనెత్తిన దేవుడవు, దీనులను ఉద్ధరించే దేవుడవు, అందును బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతిస్తూ ఉంటున్నాను. అటు దేవుడవు మా దేవుడుగా మేము కలిగి ఉండే ఆధిక్యత ఇచ్చారు, వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ ఉదయకాలం మరొకసారి మీ బలను సమీపించుకు పూర్వం మీ వాక్య వెలుగులో మా జీవితాలు పరీక్ష చేసుకోవడానికి ఇస్తున్న ఆధిక్యతను బట్టి వందములు. నాతో మాతో మాట్లాడుతున్నాము, తేటగా మీ మాటలు వినిపింపచ్చేయము, సత్యమును గ్రహించినట్లు మా మనోనేత్రులు వెలిగించము. చేరి వచ్చిన బిడలైతేనేమి, ఆన్లైన్ ద్వారా ఈ మాటలు ఆలకిస్తున్న బిడలు కూడా మేలు పొందగలుగునట్లుగా శక్తితోనూ అధికారంతోనూ మీ మాటలు విడుదల కావాలకు సహాయపడు. మీ దీవెనలు కోరుకుంటూ యేసుప్రభు నామమున వందనములతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మనకు బలమై ఉన్న దేవునికి ఆనంద గానము చేయుడి. మన ప్రభు బలవంతుడు, బలమైన దేవుడు, మన దేవుడుగా మనం కలిగి ఉండడం మన ఆనందానికి హేతు అయినటువంటిది. ఆ బలమైన దేవుడే మన దేవుడుగా కాకపోతే ఈ యాత్రలో ఆనందించడం, సంతోషించడం వల్లబడేది కాదు. అదే ప్రభుకు స్తోత్రం, ఆ దేవుడు మన దేవుడుగా ఉండడం, ఆయనను మనం ఆశ్రయించడం, ఆయన బలం చేతనే మన యాత్రలో అవసరమైన ప్రతి సందర్భంలో కూడా ప్రభు తన బలాన్ని మనకు ప్రసాదిస్తూ మనల్ని బలపరుస్తూ నడిపిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలం మన గమనంలోనికి తీసుకొని రాబడిన మాట సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 40వ వచనం, యుద్ధమునకు బలము నీవు నన్ను ధరింపచేయుదువు, నా మీదికి లేచి వారిని నీవు అణచివేయుదువు. సో యుద్ధమునకు బలం అవసరం. యుద్ధకాలాన బలహీనులుగా ఉంటే ఓటమిని ఎదుర్కొనే ఆస్కారం ఉంది. సో యుద్ధకాలాన మనకు మన శత్రువుపై విజయం సాధించడానికి, వానిని అణగద్రొక్కడానికి బలం మనకెంతో అవసరం. ఈ అధ్యాయం 18వ వచనం మనకు తెలియచేస్తుంది, మన శత్రువు సామాన్యమైన వాడు కాడు, వాడు బహు బలిష్ఠుడు అని రాయబడింది, మహాబలం కలిగినటువంటి వాడు. అటు శత్రువుతో మనం ఒంటరిగా పోరాడడం, ప్రభు చేత బలపరచబడకుండానే పోరాడడం సాధ్యమయ్యే విషయం కాదు. ఖచ్చితంగా ఈ పోరాటంలో మనకు బలం అవసరం.
మనందరికీ పరిచయమైన మాట యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో నరుల కాలం భూమి మీద యుద్ధకాలం అని పోల్చబడింది. సో మన జీవితకాలం అంతా కూడా యుద్ధరంగంలో ఉన్నట్టే ఈ శత్రువుతో మనకుండే పోరాటం నిరంతరం జరిగేదే. ఈ పోరాటంలో వాడు చేసే పని ఎలా ఉంటుంది అని అంటే చూడండి, 2 సమూయేలు 22వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకుంటాం. మృత్యు యొక్క అలలు నన్ను చుట్టుకొనగను, వరద పొరుల వల్లే భక్తిహీనులు నా మీదికి వచ్చి నన్ను బెదిరించగను, పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఊరులు నన్ను ఆవరించగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవుని ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించిన ప్రార్థన అంగీకరించను, నా మొర ఆయన చెవుల్లో చొచ్చను. ఈ వచనంలో మనం గమనిస్తే చుట్టుకొనుట, బెదిరించుట, అరికట్టుట, ఆవరించుట అనేటువంటి మాటలు ఏం తెలియచేస్తున్నాయంటే శత్రువు మనల్ని ఉక్కిరి బిక్కిరి కలిగేటట్టు చేస్తాడు, అంటే ఊపిరి సలపకుండా చేస్తాడు. మన చుట్టూ వాడు ఆవరించినట్టుగా ఉంటాడు. ఒక అడుగైనా మనం ముందుకు వేయగలమా అంటే వేయలేకుండా మనల్ని అరికట్టినట్టుగా ఉంటాడు. ఇటువంటి పరిస్థితుల్లో అతి బలమైన శత్రువు మీద మనం విజయం సాధించడం అనేది కేవలం ప్రభు బలపరచడం ద్వారానే సాధ్యమవుతుంది అని గుర్తించాలి. ఈ ఉదయకాలము వాడు మన మీద దాడి చేసేటువంటి ఏరియాస్ ఏంటి, ఏ విషయాల్లో వాడు మన మీద దాడి చేస్తాడు అన్నది ఈ ఉదయకాలం చూశారు. వాటిని గురించి వివరంగా మీరు ఒకవేళ వినాలని అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత వినవచ్చు ఆన్లైన్లో. అయితే మీకు టూకీగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 29వ వచనం ప్రకారంగా వాడు మనల్ని చీకటిలోనికి తీసుకుని వెళ్తాడు. తర్వాత 30వ వచనం ప్రకారం వాడు మనకు ప్రాకారాలు అడ్డుగా కడతాడు. మనం దాట లేకుండా ఉన్నట్లుగా ప్రాకారాలు మనకు అడ్డుగా కడతాడు. తర్వాత 33వ వచనం ప్రకారంగా మన యథార్థత మీద, ఇంటిగ్రిటీ మీద వాడు దాడి చేస్తాడు. తర్వాత 34వ వచనం ప్రకారంగా ఎత్తైన స్థలముల మీద నుండి మనల్ని క్రింద పడద్రోయడానికి ప్రయత్నం చేస్తాడు. తర్వాత 35వ వచనం ప్రకారం వాడు ప్రభు చేత మనం బలపరచబడకుండా, అంటే మన చేతులకు యుద్ధాన్ని నేర్పేవాడు ఆయనే, ఆయన బలాన్ని బట్టే మనం యుద్ధం చేయగలం, కానీ సాతానుడు మన స్వయశక్తి మీద, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద ఆధారపడేటట్టుగా వాడు చేస్తాడు. 6వది వాడు దేవుడే మనకు ఆశ్రయం. చూడండి 36వ వచనంలో ఉంది, నీవు నీ రక్షణ కీడమును నాకు అందించదువు, నీ సాత్వికము నన్ను గొప్ప చేశాను. రక్షణ కీడెం, మన ప్రభువే మనకు రక్షణ కీడెము, మనకు భద్రత. ఆయన వెనక దాచబడి ఉండుట ద్వారానే మనకు ఆశ్రయం అనేది కలుగుతుంది. కానీ వాడు చేసే పని ఏంటంటే ఆశ్రయ దుర్గమైనటువంటి ప్రభు నుండి వాడు మనల్ని బయటకు వచ్చేటట్టుగా చూస్తాడు. విషయాలు ఉదయకాలం పంచుకోలేదు కనుక క్లుప్తంగా నేను చెప్పగోరుతున్నాను. ఆశ్రయదుర్గమైన ప్రభు నుండి వాడు బయటకు ఎలా తీసుకొస్తాడు? ఉదాహరణకు 2 ఉదాహరణలు మనం చూడవచ్చు, 2-3 ఉదాహరణలు. 1, నయోమిని బయటకు తీసుకొచ్చాడు, బెత్లెహేము నుండి బయటికి తీసుకొచ్చాడు. ఆ కారణం చేత వాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితులు మనకు తెలుసు. వన్స్ ఒకసారి ఆశ్రయపురమైన ప్రభు నుంచి మనం బయటకు వచ్చామనంటే నౌ వీఆర్ ఓపెన్ టు సేటన్స్ అటాక్స్, సాతాన్ యొక్క దాడులకు మనము భద్రత లేని వారంగా, కేడెం లేని వారంగా, కవచం లేని వారంగా ఉన్నట్టే. తద్వారా సాతానుడు యొక్క ఆన్స్లాట్స్ అనేది మన మీద చాలా సులభంగా, వాడు చాలా సులభంగా మన మీద దాడి చేసేదానికి ఆస్కారం కలుగుతుంది. కనుక మన ప్రభువే మనకు ఆశ్రయం, ఆయనే మన కేడెం, ఆయనలో దాచబడి ఉండడం అనేది చాలా శ్రేయస్కరమైనటువంటి విషయం.
ఎట్టి పరిస్థితుల్లో ఆయనను దాటి వెలుపలికి రాకూడదు. సాతాను మనల్ని ఆ రీతిగా చేస్తాడు. సో నయోమిని రీజన్ ఏదైనా కావచ్చు, ఏర్పడిన కరువును బట్టి వాళ్ళు బయటకు రాగలిగినారు. ఆ తర్వాత లూకా సువార్త 15వ అధ్యాయంలో మనం గమనిస్తే తప్పిపోయినటువంటి కుమారుని ఉదంతం మనకు కనపడుతుంది. తన తండ్రి ఇల్లు తనకు ఆశ్రయంగా ఉన్నింది. ఎప్పుడైతే ఆశ్రయమైన ఇంటిని, తండ్రి ఇంటిని వదిలిపెట్టి వచ్చాడో, మనకు తెలుసు లూకా 15:17 చెప్పబడింది, నేను ఇప్పుడు ఆకలి చేత చచ్చిపోవచ్చు. హీ లాస్ట్ ఎవ్రీథింగ్. తనకున్నదంతా కూడా సాతానుడు దోచుకున్నాడు. తన ప్రాణాన్ని మాత్రం తీయలేకపోయాడు, కొర ప్రాణంతో ఉన్నాడు. అటువంటి స్థితిలోనికి తీసుకుని వచ్చాడు. లూకా సువార్త 10వ అధ్యాయంలో కూడా మరొక విషయం మనం చూడవచ్చు. ఆ మార్గస్థుడు యెరూషలేమును వదిలిపెట్టి ఎరికోకు ప్రయాణమై వెళ్తున్నటువంటి మార్గస్థుడు దొంగల చేతులు ఎలా చిక్కి దోచుకొనబడి కొర ప్రాణంతో ఉండిపోయాడో మనం చూడవచ్చు. కనుక ఇవన్నీ మనకి ఏం జ్ఞాపకం చేస్తాయంటే, మన ఆశ్రయపురమైన మన ప్రభువులో మనం నిలిచిండటే మనకు భద్రత. అక్కడ ఉంటే సాతానుడు మనల్ని తాకలేడు, మనల్ని ముట్టుకోలేడు. కారణం ఏంటంటే ఆయనే మనకు ఆశ్రయంగా ఉంటాడు కాబట్టి. అందుకే బోయాజును రూత్ కలుసుకున్నప్పుడు బోయాజు రూతుతో చెప్తాడు, యెహోవా రెక్కల నీడన నువ్వు ఆశ్రయం పొందడానికి నువ్వు వచ్చావు, కనుక నువ్వు ఆశీర్వదించబడతావు. కనుక యెహోవా రెక్కల నీడన ఆశ్రయం పొందడం, కనుక ఆయనే మనకు ఆశ్రయం. కీర్తన 92:4 కూడా మనం అదే చదువుతాం, ఆయన తన రెక్కల నీడన 91:4 వచ్చిన, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము కేడెమును డాలునైనది. కనుక మన ప్రభువే మనకు ఆశ్రయమైనటువంటి వాడు. ఆయన రెక్కలు మనకు ఆశ్రయాన్ని కలుగజేస్తాయి. మత్తయి సువార్త 23వ అధ్యాయం ఆయన రెక్కలు ఏ రెక్కలు అని చెప్పవచ్చు, కోడి రెక్కలు. ఎన్న వచ్చిన అది మత్తయి సువార్త అదే 23:37 యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా? కోడి తన పిల్లల రెక్కల క్రిందకి ఎలాగ చేర్చుకున్నావు, అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మరలు చేర్చుకునే వలన ఉంటుంది, కానీ మీరు రానులేకపోతుంది. సో ఆయన రెక్కలు మనకు ఆశ్రయాన్ని కలగచేసేవిగా ఉన్నాయి. కనుక ఆయన లో దాచబడి ఉండడం. అందుకే దావీదు 32:7 చెప్తాడు, నా దాగుచోటు నీవే అని. తర్వాత మరొక విషయం 35వ వచనంలో మనం గమనిస్తే, 22:35, నా చేతులకు యుద్ధం చేయ నేర్పువాడు ఆయనే, నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కిపెట్టును. కనుక మనకు విజయం అనేది మన ప్రభువును బట్టి కలుగుతుంది, ఆయన మనకు నేర్పించే విధానాన్ని బట్టి కలుగుతుంది. 144వ కీర్తన 1వ వచనంలో కూడా అదే చెబుతాం, నా చేతులకు యుద్ధమును నా వేళ్లకు పోరాటమును నేర్పువాడు మా ఆయనే. కానీ చాలా పర్యాలు ఓటమికి కారణం ఏంటంటే, ప్రభు మీద ఆధారపడకుండా, ప్రభు శక్తిని ఆశ్రయించకుండా, మనంతరిగా మనం మన స్వయం మీద, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద ఆధారపడి ఓడిపోయే వారంగా ఉంటాం. ఇది సాతాను చేసేటువంటి దాడి. వాడు దేవుని మీద మనం ఆధారపడకుండా మన స్వయం మీద ఆధారపడేటట్టుగా చేస్తాడు. ఆ తర్వాత 36వ వచనం నీవు నీ రక్షణ కేడెమును నాకు అందించదు, నీవు నీ రక్షణ కేడెమును నాకు అందించదు. ఇంతకు మునిపే మనం చూసాం దీన్ని, ఆయన ఆశ్రయంగా మనకుంటాడు. ఆశ్రయంగా ఉన్నటువంటి ప్రభు నుంచి వాడు వెలుపలికి మనల్ని తీసుకుని వచ్చి మనల్ని నిస్సహాయులుగా చేసి వాడు మనల్ని ఓడిస్తాడు. చివరిగా చూస్తే 37వ వచనంలో
నా పాదములకు చోటు విశాలపరచదువో, నా చీలమండలములు బెనకలేదు. అంటే ఇంగ్లీష్ బైబిల్ అయితే బెనకలేదు అనే దగ్గర మై ఫీట్ డిడ్ నాట్ స్లిప్ అని ఉంటుంది, అంటే తొట్టు పడలేదు అని. అంటే మన యాత్ర జీవితంలో చాలా పర్యాలు శత్రువు మనం తొట్టు పడేటట్టుగా చేస్తాడు. మొదటి సమయంలో 2:9 మొదటి సమయంలో 2:9 తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయనే వారిని కాపాడను. తన భక్తుల పాదాలు తొట్టిల్లకుండా కాపాడేటువంటి వాడు. 105వ కీర్తనలో ఇంకా చాలా చక్కని మాట ఉంది. 105వ కీర్తన 37వ వచనం. అక్కడ నుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించెను. వారి గోత్రంలో నిస్సత్తువ చేత తొట్టిల్లువాడు ఒక్కడైనను లేకపోయాను. నిస్సత్తువ చేత, నిర్బలము చేత తొట్టువాడు ఒక్కడు కూడా లేకుండా పోయినాడు. 91వ కీర్తన 12వ వచనంలో కూడా చదువుతాం, వారి పాదములకు రాయి తగలకుండా ఆయన తన చేతుల మీద ఎత్తి పట్టుకుందురు అని. యూదాపత్రిక 24వ వచనం అందరికీ తెలుసు, తొట్టిల్లకుండా మిమ్మను కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందంతో నిర్దోషులుగా నిలబెట్టుటకు శక్తి గలవాడు. కనుక ఈ విధానంలో ఇన్ని విధాలుగా సాతానుడు మన మీద దాడి చేస్తాడు, చీకటిలోనికి నడిపిస్తాడు, అడ్డుగోడలు కడతాడు, మన ఇంటిగ్రిటీ యథార్థత మీద దాడి చేస్తాడు, ఔన్నత్యమైన స్థితిలో నుంచి మనల్ని క్రిందికి లాగుతాడు, మన సెల్ఫ్ మీద మనకు కాన్ఫిడెన్స్ వచ్చేటట్టుగా చేస్తాడు, తర్వాత మనకు ఆశ్రయమైన ప్రభు నుంచి మనల్ని వెలుపలికి తీసుకొని వచ్చి మనం వాని దాడులకు గురయ్యేటట్టుగా చేస్తాడు, చివరికి మనం తొట్టిల్లేటట్టుగా కూడా వాడు చేస్తాడు. ఇవన్నీ కూడా వానికి ఉన్నటువంటి గురులు. అయితే ఆయన చేత మనం బలపరచబడితే వీటన్నిటిలో మనం విజయం పొందేదానికి ఆస్కారం అనేది ఉంది. అయితే ఇక్కడ ప్రభు ఏర్పాట్లు ఉన్నప్పటికీ కూడా మన వంతు ధర్మం అనేది ఉంది, మనం ఉండవలసినటువంటి స్థితి కండిషన్ అనేది ఉంది. ఆ రీతిగా ఉన్నప్పుడే మనం ప్రభు చేత బలపరచబడి విజయాన్ని పొందేదానికి ఆస్కారం అనేది కలదు. ఈ మధ్యన వాటిని గురించి కొన్ని సంగతులు మీకు చెప్పాలని కోరుతూ ఉంటున్నాను. మొట్టమొదటిగా గమనిస్తే, మొదటి 2:3 2 సమయంలో 22:2-3 యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. నా కీడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయస్థానం, ఆయనే నా రక్షకుడు. బలత్కారుల నుండి నన్ను రక్షించువాడవు నీవే. కనుక ఈ వచనాల్లో మనం గుర్తించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, 3వ వచనం మొదటి భాగంలో ఉంది, నేను ఆయనను ఆశ్రయించుదును. నేను ఆయనను ఆశ్రయించుదును. ఇంకో మాటలో చెప్పుకోవాలంటే ఆయన మన ఆశ్రయము అన్నటువంటి విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆయన రెక్కల నీడను చొచ్చటం అనేది, ఆశ్రయించడం అనేది మనం ఎప్పుడు కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం. ఆయన రెక్కల నీడనే మనకు క్షేమం ఉంది, భద్రత ఉంది. మత్తయి సువార్త 23:37 మనం చదువుకున్నాం, అవి కోడి రెక్కలని. అట్లాగనే మలాకి 4:2 మనం చదువుతాం, నీతి సూర్యుని రెక్కలు, నీతి సూర్యుని కిరణములు మన మీద ప్రసరింప చేసినప్పుడు క్రొవ్విన దూడ గంతులు వేసినట్లుగా గంతులు వేస్తాం, అతని రెక్కలు ఆరోగ్యమును కలుగచేయును అనుంది. సో మన యొక్క క్షేమము, భద్రత ఆయన మీదనే, ఆ రెక్కల క్రిందనే ఆధారపడి, ఆ రెక్కలను ఆశ్రయించి మనం రాగలిగినప్పుడు మనం భద్రంగా ఉండేటువంటి ఆస్కారం ఉంది. 91వ కీర్తనలో రాస్తాడు, 1:91 మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట,
నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. సో ఇది మొదటగా ఉండాలి, నేను ఆయనను గురించి చెప్పుచున్నాను. యెహోవాయే నా దేవుడు, ఆయనే నా ఆశ్రయం, నా కోట. అందుకే చూడండి 9వ వచనంలో, యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు, నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారాన్ని సమీపించదు. కనుక ఆశ్రయించుట అనేది మనం నేర్చుకోవాలి. మనం ధైర్యంగా చెప్పగలగాలి, ఆయన నా ఆశ్రయం, నా కోట, నా ఉన్నత దుర్గం, నా రక్షణ శృంగం అని చెప్పాలి. మరి అట్లా చెప్పినప్పుడు ఏం చేయాలి చెప్పండి? అపాయం కలగగానే కోటలోనికి పోవాలా, కోట బయటకు పరిగెత్తి రావాలా? యెహోవా నామం బలమైన దుర్గం, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తుకుని వెళ్ళి సురక్షితంగా ఉంటాడు. కనుక మొదటిగా ఎవరు విజయం సాధిస్తారంటే ఆయనను ఆశ్రయంగా చేసుకునేవాళ్ళు. ఇది ఆధారపడే జీవితాన్ని గురించి మాట్లాడుతుంది, ఇది ప్రార్థనా జీవితాన్ని గురించి మాట్లాడుతుంది. మన ప్రభు ఆశ్రయమే ప్రార్థనలో, ప్రతిసారి మనకు కలిగే ప్రతి అపాయాల్లో ఆయనను మనం ఆశ్రయించాలి. చూడండి 2 సమూయేలు 22:4, 2 సమూయేలు 22:4. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టి తిని నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించాడు. 7వ వచనం, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని నా దేవుని ప్రార్థన చేస్తని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను, నా మొర ఆయన చెవుల్లో చెంచు. ప్రార్థన జీవితం, ఆధారపడే జీవితం, ఆశ్రయించే జీవితం, ప్రార్థన ద్వారానే ఆయన రెక్కల నీడన మనం శరణు చొచ్చుతాం. కనుక మనం ఏమాత్రం అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. ఎటువంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురైనా, ఎంత భయాన్ని గొల్పించేటువంటి పరిస్థితులు ఎదురైనా, శత్రువు మనల్ని చుట్టుకున్నా, మనల్ని కదలకుండా చేసినా, మనల్ని బెదిరించినా, అదిరించినా, అన్ని పరిస్థితుల్లో ప్రార్థన ద్వారా ఆయనను ఆశ్రయించడం అనేది నేర్చుకుంటే మనము క్షేమము, భద్రత అనేది మనకు కలుగుతుంది. అప్పుడు ప్రభు మన ప్రార్థనలు ఆలకిస్తాయి. తర్వాత 2వది మనం గమనిస్తే, ఎందుచేత నాకు బలం కలిగింది, నేను విజయాన్ని సాధించగలిగాను అని ఈ కీర్తనకారుడు చెప్తున్నాడు అని ఆలోచిస్తే చూడండి 20వ వచనం, అందరు కలిసి చదువుకుంటాను. 20వ వచనం, నేను ఆయనకు ఇష్టుడను గనక ఆయన నన్ను తప్పించను. నేను ఆయనకు ఇష్టుడను గనక ఆయన నన్ను తప్పించను. మొదటిది ఆయనను ఆశ్రయించడం నేర్చుకోవాలి. ఆయనను ఆశ్రయించేటువంటి వారికి ఆయన రక్షణ దుర్గంగా ఉంటాడు. 2వది, ఆయనకు ఇష్టులంగా మనం ఉండాలి. ఆయనకి ఇష్టలంగా మనం ఉండాలి. ఆయనకి ఇష్టలంగా ఉండడం అనేది చాలా కాస్ట్లీ అఫేర్ అని చెప్పాలి, చాలా ఖర్చుతో కూడింది. ఆయనకి ఇష్టలుగా ఉండడం అంత సులభమైనటువంటి విషయం కాదు. చూడండి, తన కుమారుడైన యేసుప్రభువారిని గురించి తండ్రి అయిన దేవుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని మత్తయి సువార్త 12వ వచనంలో చెప్పాడు. ఆ మాట చదువుతాం, మత్తయి సువార్త 12వ వచనం. అక్కడ రీజన్ కూడా చెప్పాడు, ఎందుకు ఆయన ఇష్టుడు అన్నటువంటి విషయం. మత్తయి 12:18, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకుంటుని, ఈయన నా ప్రాణమునకు ఇష్టుడైన నా ప్రియుడు. ఈయన నా ప్రాణమునకు నాకు ఇష్టుడైన ప్రియుడు. ఎందుకు అనంటే నా సేవకుడు, నేను ఏర్పరచుకున్న నా సేవకుడు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, మన ప్రభువుకు మనం చాలా ప్రియమైన వారంగా ఉండాలి అనంటే ఆయన సేవకులంగా ఉండాల, ఆయన దాసులంగా, ఆయన ఆజ్ఞలను పాలించగలిగినటువంటి వారంగా ఉండాలి. ఆయన ఆజ్ఞలు అంత సులభమైనవి కావు కదా, ఆయన ఆజ్ఞలు చాలా కఠినంగా ఉంటాయి, జటిలంగా కూడా ఉంటాయి. యేసుప్రభువారే చక్కని మాదిరి. ఫిలిప్పి 2:5-8 మనందరికీ బాగా తెలిసిన విషయమే. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి, దేవుని స్వరూపం కలిగిన వాడు. మొదటిగా తండ్రి అయిన దేవునికి తాను చూపిన విధేయతను బట్టి తను ఏం కోల్పోవాల్సి వచ్చిందంటే తన స్వరూపాన్ని కోల్పోవాల్సి వచ్చింది.
దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి ఏడవ వచనంలో చెప్తాడు మనిషి రూపమున పుట్టి మనిషి పోలికగా పుట్టి తన సారూప్యతను తన పోలికను పోగొట్టుకోవాల్సి వచ్చింది. మళ్ళీ ఆరో వచనం గమనిస్తే ఆరో వచనంలో దేవుని స్వరూపం కలిగిన వాడండి దేవునితో సమానంగా ఉన్నవాడు పొజిషన్. తన అంతస్తును చూస్తే తన అంతస్తు విషయానికి వస్తే దేవునితో ఈక్వల్గా ఉన్నటువంటి వాడు. అది కూడా పోగొట్టుకోవాల్సి వచ్చింది, అది కూడా పోగొట్టుకోవాల్సి వచ్చింది, దాసుడైపోవాల్సి వచ్చింది. సో తన స్వరూపం పోగొట్టుకున్నాడు, తన స్థానాన్ని పోగొట్టుకున్నాడు. తర్వాత అదే ఏడవ వచనంలో చూస్తే దేవునితో సమానంగా విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. మనుషుల పోలిక పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసి హీ ఎంప్టీడ్ హింసెల్ఫ్, తనకున్నదంతా ఖాళీ చేసుకున్నాడు. ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే తండ్రి అయిన దేవుని యొక్క ఆజ్ఞకు తాను బద్ధుడు కావాల్సి వచ్చినప్పుడు తన స్వరూపం పోయింది, తన స్థానం పోయింది, తనకున్న సమస్తం పోయింది. హీ ఎంప్టీడ్, ఖాళీ చేసుకున్నాడు. కనుక చాలా క్రయంతో కూడినటువంటి విషయం. అందుచేతనే ఇప్పుడు తండ్రి అయిన దేవుడు తన కుమారుని గురించి అంటున్నాడు నా సేవకుడు, నా మాట విన్నవాడు, నా ప్రాణానికి ప్రియమైనటువంటి ఇష్టుడు అని తన కుమారుని గురించి సాక్ష్యమిస్తున్నాడు. సో మన ప్రభువుకు మనం కూడా అలాగా ప్రియమైనటువంటి వారంగా మనం ఉండాలి. మన ప్రభువుకు మనం ఏ విషయాల్లో ప్రియంగా ఉంటాం, ఎప్పుడు ప్రభు నా ప్రియులు నా ప్రియురాలు అని మనల్ని గురించి ప్రభు చెప్తాడు అని అంటే పరమగీతంలో కొన్ని విషయాలు మనకు కనపడతాయి. మొట్టమొదటిగా పరమగీతములు 2వ అధ్యాయం, పరమగీతములు 2వ అధ్యాయం 2వ వచనం, పరమగీతములు 2వ అధ్యాయం 2వ వచనం, బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడున్నట్లుగా స్త్రీలలో నా ప్రియురాలు కనబడుతున్నది. నా ప్రియురాలు అన్నప్పుడు ఆమెలో కనపడిన శ్రేష్టమైన సుగుణం చెప్తున్నాడు. బలిరక్కసి చెట్ల మధ్య ఎట్లా ఉందంట, తను వల్లి పద్మము. ఇంగ్లీష్ బైబిల్లో లిల్లీ అనేటువంటి మాట వాడబడింది. తెలుపు బలిరక్కసు చెట్ల మధ్య వల్లి పద్మం. ఇంకో మాట కూడా చెప్పబడుతుంది ఈ సందర్భంలో, వల్లి పద్మము అన్న చోట పంకజము అనేటువంటి మాట కూడా వాడబడింది. పంకజము అని అంటే అర్థం ఏంటంటే తామర పుష్పం, బురదలో నుండి పుట్టున్నది అని అర్థం. పంకజము అని అంటే పుట్టేది బురదలో, కానీ ఎలా ఉంటుంది అది, దాని తెలుపును అది కాపాడుకుంటుంది. 4వ అధ్యాయం 7వ వచనం, పరమగీతంలో 4వ వచనం, నా ప్రియురాల నీవు అధిక సుందరివి, నీ అందు కళంకమేమీ లేదు. సో దేవుని దృష్టికి శులమితి ప్రియురాలుగా ఎంచబడ్డానికి కారణం ఏంటంటే మొట్టమొదటి తనలో కనబడిన పవిత్రత, నిష్కళంకమైనటువంటి స్థితి. మన ప్రభు దృష్టికి మనం ప్రియంగా ఉండాలంటే దావీదు అంటున్నాడు ఎందుకు నాకు సహాయం కలిగింది, ఎందుకు నేను శత్రువుల మీద విజయాన్ని సాధించగలిగాను, వాళ్ళు ఎందుకు నేను అణగద్రొక్కగలిగాను అంటే నేను ఆయనకి ఇష్టుడను గనక, నేను ఆయనకు ప్రియుణ్ణి గనక, అందువలన ప్రభు సహాయం నాకు కలిగింది. సో మొట్టమొదటిగా పరిశుద్ధత మనం మన ప్రభు మనలో చూసి ఆనందించేవాడు. మొదటి అధ్యాయం 9 నుంచి 11 వచనాలు కలిసి చదువుకుంటాం. 9 నుండి 11 వచనాలు, నా ప్రియురాల ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను, ఆభరణాల చేత నీ చెక్కిళ్ళును, హారముల చేత నీ కంఠమును శోభిల్చున్నవి, వెండి పువ్వులు గల బంగారు సరములు మేము నీకు చేయింతము. నా ప్రియురాల, తన ప్రియురాలని పోలుస్తూ చెప్తున్నాడు. ఎట్లా ఉందంట, ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను. ఫరో రాజు తన రథానికి వాడేటువంటి గుర్రాలు, సర్వసాధారణంగా ఐగుప్తు గుర్రాలకి ప్రసిద్ధి. కనుక గుర్రాలు కావాలి అని అనుకునేవాళ్ళు, శ్రేష్టమైన గుర్రాలు కావాలనుకునేవాళ్ళు ఐగుప్తుకు వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు. సొలొమోను కూడా ఐగుప్తుకు వెళ్ళి గుర్రాలు తెచ్చుకున్నట్టుగా మనం చదువుతాం.
సో ఐగుప్తు గుర్రాలకు ప్రసిద్ధి అయితే ఇక ఐగుప్తుకు రాజైన ఫరో వాడేటువంటి గుర్రాలు ఎలా ఉంటాయి? ఆ గుర్రాలన్నింటిలోకి చాలా శ్రేష్టమైనవి. అంతేకాకుండా వాటిని చక్కగా అలంకరిస్తారంట. ఆ గుర్రాలని ఎలా అలంకరిస్తారు చూడండి. ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చదను, ఆభరణముల చేత నీ చెక్కులను, హారముల చేత నీ కంఠమును శోభిల్లుచున్నవి. సో ఒక మాటలో చెప్పుకోవాలనంటే తన అందాన్ని గురించి వివరిస్తూ ఫరో వాడుతున్న ఫరో రథానికి వాడబడే గుర్రాల్లాగా కనపడుతున్నావు, అంత అందంగా కనపడుతున్నావు నాకు అన్నట్టుగా తన అందాన్ని గురించినటువంటి వర్ణన తన ప్రీడిస్తూ ఉన్నాడు. కానీ దీన్ని బట్టి రెండవదిగా మన ప్రభువుకు మనం ప్రియమైన వారంగా ఉండాలంటే ఇంత చక్కటి అందం మనలో కనపడాలి. ఏ చక్కటి అందం! అందుకేనండి నానా తంటాలు పడి బంగారు ఆభరణాలకు ప్రయత్నం చేస్తున్నాము. ఈ అందం కొరకే కదా మా పాటలన్నీ అని అంటారేమో. ఆ అందం ఇప్పుడు మనకు అవసరం లేదు. కానీ పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, మూడు 3-4 వచనాలు కలిసి చదువుకుంటాం. 3-4 వచనాలు. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకునుటయు, వస్త్రములు ధరించుకునుటయు వేలపట్టి అలంకారం మీకు అలంకారంగా ఉండక, సాధు అయినట్టు మృదువైనట్టునైన గులమును, అక్షయాలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండవలను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. సో దేవుడు దేన్ని ఆనర్ చేస్తాడు? దేవుని దృష్టికి మిగిలి విలువైంది ఏది అనంటే వెలబడి అలంకారం కాదు, బాహ్య అలంకారం కాదు. సో అక్కడ తన ప్రియురాల్ని వర్ణిస్తూ ఉంటున్నాడు, ఎంత చక్కగా అలంకరించుకున్నావు నువ్వు, నిన్ను చూస్తూ ఉంటే ఫరో యొక్క రథాశ్వంలాగా కనపడుతున్నావు అని చెప్పేసి తన అందాన్ని గురించి ప్రశంసిస్తూ అందుకే నువ్వు నాకు చాలా ప్రియురాలివి అన్నట్టుగా చెప్తున్నాడు. కృత నిబంధనలోనికి వచ్చేసరికి ఈ దినాన్ని ప్రభు మనల్ని చూచినప్పుడు వెలపటి అలంకారాన్ని కాదు చూడాల్సింది, అంతరంగపు స్వభావమే మనకు అలంకారంగా ఉండాలి. ఆ అంతరంగ స్వభావం ఎలా ఉండాలి అంటే సాధు అయినట్టు మృదు అయినట్టు. కనుక మొట్టమొదటిది కనపడాల్సిన సుగుణము హోలీనెస్, రెండవది మనలో కనపడాల్సిన సుగుణం లోలీనెస్, దీనత్వం, సాధు స్వభావం. ఇది మనల్ని చూస్తే మనం ఆయన దృష్టికి చాలా ప్రియమైనటువంటి వారంగా కనపడతాం. పరమగీతములు మొదటి అధ్యాయం 15వ వచనం అందరికీ కలిసి చదువుకుంటాం. పరమగీతములు 15వ వచనం. నా ప్రియురాల నీవు సుందరివి, నీవు సుందరివి, నీ కన్నులు గువ్వ కన్నులు. సో ఆమె సౌందర్యాన్ని గురించి తాను వర్ణిస్తూ వచ్చినప్పుడు మరొక విషయం చెప్తున్నాడు, ఎందుకు నువ్వు అంత అందంగా ఉన్నావు అంటే నీ కళ్ళు అంత అందంగా ఉన్నాయి. నీ కళ్ళు ఎలా ఉన్నాయి? నీ కళ్ళు గువ్వ కన్నులు. గువ్వ కన్నులకి మరలా అసలు ఈ గువ్వ కన్నులకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అని నేను సెర్చ్ చేస్తే ఎంత చక్కని మాట రాయబడింది, ఆశ్చర్యం వేసింది నాకు. గువ్వ కన్నులు దానికి ఉన్న ప్రత్యేకత ఏంటి అని అంటే అది ఏక దృష్టి కలిగింది అని అంట. ఏక దృష్టి ఈ పావురానికి గువ్వకు ఉన్నటువంటి గుణలక్షణం ఏంటంటే అట్ ఏ టైం ఒకదాని మీదనే దృష్టి పెట్టగలదంట. కొన్నిసార్లు మన దృష్టి ఇటు అంటూ పోతుంటుంది కదా, రెండు వైపులా చూస్తుంటాం, ఈ పని చేస్తూ ఉంటాం, ఇంకోళ్ళని గమనిస్తూనే ఉంటాం. అట్లా కాదు, దాని దృష్టి ఏంటంటే ఒక దాని మీదనే దృష్టి పెడుతుంది, దాని మీదనే దృష్టి ఉంటుంది. ఏక దృష్టి. నీ కనులు నాకు ఎందుకు నచ్చినాయి, నువ్వు ఎందుకు సౌందర్యంగా ఉన్నావంటే నువ్వు ఏక దృష్టి కలిగిన దానివి, నీ దృష్టి అంతా నా మీదే, అటు ఇటు పోవడం లేదు అని తన ప్రియుడు చెప్తా ఉన్నాడు. మన దృష్టి అంతా మన ప్రభు మీదేనా? అదే కదా పౌలు భయపడుతూ చెప్తాడు 2 కొరింథీయులు 11వ అధ్యాయం 2వ వచనం. ఏమని చెప్తాడు? దేవాసక్తితో మీడలో ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మను
ప్రదానం చేశాను ఒక్కడే పురుషునికి, ఒక్కడే పురుషునికి. ఇప్పుడు మన దృష్టి అంతా ఎవరి మీద ఉండాలి? నా దృష్టి ప్రభు మీదనే ఉండాలి. ఏక దృష్టి అంటే అది అర్థం. చాలాసార్లు డైవర్ట్ ఉంటుంది, మన దృష్టి డైవర్ట్ అవుతుంటుంది. ప్రభు మీద ఉన్నటువంటి దృష్టి మనం వైదొలిగి వేరే వాటి మీద మనం పెడుతూ ఉంటాము. వాటిని మన ప్రభు కంటే ఎక్కువగా ప్రేమిస్తాం, వాటిని మన ప్రభు కంటే ఎక్కువగా ఆశిస్తాం. అది ఆయనకు ఎంత బాధ కలిగిస్తుంది అని అంటే, ఒక ప్రియుడు ప్రియురాలు ఉన్నప్పుడు తన ప్రియురాలు ఒకవేళ తన ప్రియుడిని కాకుండా మరి ఇంకొకరి వైపుగానే తన మనసు పడేసుకుంటూ ఉంటే ఆ ప్రియుడు అనుభవించేటువంటి బాధ ఎంత ఉంటుందో అటువంటి బాధతో చెప్తున్నాడు ఆయన. నువ్వు అట్లాంటి దానివి కాదు, ఏకదృష్టి నీకు నా మీదనే ఉంది. చాలా ప్రియాలు మన దృష్టి ఆ రీతిగా ఉండదు. యాకోబు 4:4 ప్రకారంగా, వ్యభిచారుణులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు అడగరా. ఎవడు లోకంతో స్నేహం చేయగలనో వాడికి, వాడు దేవునికి ప్రియుడు కాదు, శత్రు అవుతాడు అని చెప్పి. చాలా పర్యాలు మన దృష్టి ప్రభువు మీద నుండి లోకం వైపు, లోకాశల వైపు, లోక పోకడల వైపు మళ్ళేటువంటి ఆస్కారం అనేది ఉంది. అంచేతనే మన ప్రభువుకు మనం ప్రియమైనటువంటి వ్యక్తులుగా మనం ఉండలేకపోతున్నాం. 2 దినవృత్తాంతములు 9:3 ఈ మాట మనం చదువుతాం. నా దృష్టి, నా మనస్సు ఎల్లప్పుడూ దాని మీద ఉంటుంది. దేని మీద? ఆయన మందిరం మీద ఉంటుంది, అంటే మన మీద ఉంటుంది. ఆయన మనసంతా మన మీదే, ఆయన దృష్టి అంతా మన మీదే. ఇన్ రిటర్న్గా మన మనసు, మన దృష్టి అటు ఇటు పోతుంది. మనం ఆలోచించుకోవాల్సిన విషయం, ఆయనకు ప్రియమైనటువంటి బిడ్డలుగా ఉండాలని అంటే, ఆయనకు ప్రియురాలుగా మనం పిలువబడాలని అంటే, మనం ఈ ఏక దృష్టిని కలిగిన వారంగా ఉండాలి. ప్రభువు మీద నుండి మన మనసు వైదొలగకుండా, ఆయన మీద మనకు కలిగి ఉన్నటువంటి మనసు ఏమాత్రం పాడు కాకుండా, ఆయన రాక పర్యంతం దాన్ని కాపాడుకునే వ్యక్తులుగా ఉండాలి. కనుక ఇప్పుడు దావీదు చెప్తున్నాడు, ఎందుకు నాకు బలం కలిగింది యుద్ధ కాలాన అని అంటే, మొదటిగా నేను ఆయన ఆశ్రయించాను, రెండవది ఆయనకి ఇష్టమైనటువంటి వ్యక్తిగా, ఆయనకు ప్రియమైనటువంటి వ్యక్తిగా ఉన్నాను. 2 సమూయేలు 22:21 అందరికి కలిసి చదువుతాం. 21 నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చను, నా నిర్దోషత్వమును బట్టి ఆయన ప్రతిఫలం కలిగింది. నా నీతిని బట్టి, మొదటిగా నా నీతిని బట్టి నాకు ఆయన ఉత్తరం ఇచ్చింది. సో దేవుని చేత మనం బలపరచబడడానికి దేవుడు మనలో చూసేటువంటి మరొక విషయం ఏంటి, ఏ కండిషన్లో మనం ఉండాలి అని అంటే, నీతిమంతులుగా ఉండాలి. నీతిమంతులుగా ఉండడం అంటే ఏంటి? ఆదికాండం 15:6 ప్రకారం, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. ఇప్పుడు నీతి అని అంటే అర్థం ఏంటి? దీన్ని బట్టి ఆయన నమ్మకి ఉంచడమే, ఆయనను ట్రస్ట్ చేయడమే, ఆయన మీద ఆధారపడమే, అది మన నీతి యొక్క స్టాండర్డ్. అది మన నీతి యొక్క స్టాండర్డ్. హెబ్రీ 10:38 చదువుతాం, నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. అతడు వెనుక తీసిన ఎడల అతని ఆత్మీయందు నాకు సంతోషము కలగదు. నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవిస్తాడు. 2 కొరింథీయులు 5:6 చదువుతాం, వెలిచూపును బట్టి కాక విశ్వాసం వల్లే నడుచుకుంటున్నాము. కనుక నీతికి ఆపోజిట్, ఇక విశ్వాసానికి ఆపోజిట్ వర్డ్ ఏంటంటే వెలిచూపు. చూచిన దాన్ని బట్టి నడుచుకోవటం, కనబడేదాన్ని బట్టి మనం ప్రవర్తించడం. విశ్వాసం అంటే అర్థం ఏంటి? విశ్వాసం యొక్క నిర్వచనం ఏంటి? విశ్వాసం అన్నది నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపం, అదృశ్యమైన ఉన్నవనుటకు రుజువునైనది. అంటే కనబడని వాటి మీద మనం దృష్టి పెట్టడమే విశ్వాసం అంటే. దృశ్యమైన వాటిని చూచి నడుచుకుంటే మనం విశ్వాసులే కాదు, మనం నీతిమంతులేం కాదు. అబ్రహాముకు లోతుకున్నటువంటి వ్యత్యాసం అదే.
అబ్రహాం దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. కానీ 13 అధ్యాయంలోనికి వచ్చేసరికి వారు వేరు కావాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు చాయిస్ మొట్టమొదటిగా లోతుకు అబ్రహాం ఇచ్చినప్పుడు అక్కడ ఒక చక్కని మాట రాయబడింది, అబ్రహాము కన్నులెత్తి సొదొమ ప్రాంతమంతటిని చూచి దాన్ని ఎంచుకున్నాడు. హీ లెడ్ బై ద సైట్, దృష్టి చేత నడిపించబడ్డాడు, వెలిచూపును బట్టి నడిపించబడ్డాడు. ఎటువంటి భయంకరమైనటువంటి స్థితి తన అంతంగా ముగించబడిందో మనం ఎరుగుదాం. కనుక చూచేదాన్ని బట్టి కాదు మనం నడుచుకోవాల్సింది. చూచేదాన్ని బట్టి చూస్తే మన పరిస్థితులకి ఏమాత్రం మన నిరీక్షణకు ఆధారమైన పరిస్థితులు ఏమీ కనపడవు. అంటే ఫేవరబుల్ సర్కమ్స్టాన్సెస్ మనకేమీ కూడా ఉండవు. రాజులు సమయలు మొదటి గ్రంథం 13 అధ్యాయం, సమయలు మొదటి గ్రంథం 13 అధ్యాయం. సమయలు 8వ వచనం, సమయలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమయలు గిల్గాలునకు రాకపోటయు జనులు తన యొద్ధ నుండి చెదిరిపోటయు చూచి. ఫిలిస్తీన్ మీద పడిపోతూ ఉన్నారు, తన దగ్గర ఉన్న సైన్యం భయపడి చెదిరిపోతూ ఉన్నారు. ఈ సమయలేమో దహన బలి అర్పించడానికి వస్తానన్నవాడు సకాలంలో రాలేదు, శత్రువు మీద పడిపోతూ ఉన్నాడు. ఇంకేం చేయాలి ఈ పరిస్థితుల్లో? దహన బలి అర్పించకుండా యుద్ధానికి వెళ్ళకూడదు కనుక సాహసించి తనే దహన బలి అర్పించిన తర్వాత ఇప్పుడు సమయలు వచ్చి ఎందుకు ఇట్లాంటి పని చేసావు నువ్వు అని అంటే 11వ వచనం, సమూయేలు అతనితో నువ్వు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, జనులు నా యుద్ధ నుండి చెదిరిపోటయు, నిర్ణయకాలంలో నువ్వు రాకపోటయు, ఫిలిస్తీన్లు మిక్మషులో కూడి ఉంటాయో నేను చూచి. కానీ వెలుచూపును బట్టి తాను నడుచుకున్నాడు. అది తన జీవితంలో ఎంత నష్టానికి దారితీసిందో మనం చూడవచ్చు. రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయంలో కూడా ప్రవక్త శిష్యుడు ఎలీషా శిష్యుడైనటువంటి వాడు పెందలకడనే లేచాడంట. పెందలకడనే లేచి వీడికి బైబిల్ చదువుకునే అలవాటు లేదు. పెందలకడ లేచేది ఉంటే సరిపోతుందా? పెందలకడ లేచి ఏం చేయాలా? ప్రభు సన్నిధిలో ఉండాల్సినవాడు. పోయి అటు ఇటు చూస్తూ ఉన్నాడు. అటు ఇటు చూస్తూ ఉంటే గుర్రాలు రథాలు అంతా చుట్టుకున్నాయంట. చుట్టుకుంటే వచ్చి అంటున్నాడు, అయిపోయింది స్వామి మన పని అయిపోయింది, ఇంకేం చేద్దాం మనం అని అంటున్నాడు. వెలిచూపు ఎప్పుడు కూడా మనల్ని నిరుత్సాహానికి, నిస్పృహకు, నష్టానికి దారితీసేది. కనుక మనకు కనబడిన దాన్ని బట్టి అసెస్ చేసుకొని కొంచెం మెరుగైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మనం మూవ్ కావచ్చు అని చెప్పడానికి లేదు. మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే శూన్యంలో నుండి కూడా సృష్టిని కలగజేసిన వాడు. ఏమీ లేకపోయినా దాన్ని ఆర్తిగా చేయగలడు. ఒకసారి శాస్త్రజ్ఞులంతా కూడా మేము కూడా సృష్టి చేస్తాం, మేము కూడా తయారు చేస్తామని వచ్చారంట. అప్పుడు ఆయన చెప్పాడంట, సరే అయితే మీరు మీరు మనిషిని తయారు చేయండి అని చెప్పాడంట. మనిషిని తయారు చేయండి అంటే వీళ్ళు వెళ్ళిపోయి మట్టిని పట్టుకున్నారంట. అప్పుడు ఆయన చెప్పాడంట, బాబు ఆ మట్టి మీది కాదు, దేవుడు చేసింది, మీ సొంత మట్టి తెచ్చుకోండి అన్నాడు. మనుషులు నిస్సహాయుడు, చేయలేడు ఆ రీతిగా, లేని దానిలో నుండి ఉన్నదట్టుగా కలగ చేయలేడు. కానీ మన ప్రభు అయితే శూన్యంలో నుండి సృష్టిని కలగ చేయగలిగిన వాడు. ఆయనను ఆశ్రయిస్తే, ఆయన మీద ఆధారపడితే, కంప్లీట్గా ఆయనను ట్రస్ట్ చేస్తే నిశ్చయంగా అన్ని పరిస్థితుల్లో మనకు సహాయపడడానికి మనకు మన చెంతకు వచ్చేటువంటి వాడు. కనుక ఇప్పుడు దావీదు అంటున్నాడు, నేను ఎందుకు బలపరచబడ్డాను, నేను ఎందుకు నా శత్రువులను అణగదొరకగలిగాను అని అంటే నా నీతిని బట్టి ఆయన నాకు సహాయం చేశాడు. మొదటి సమూయేలు 22వ అధ్యాయం 21వ వచనం, రెండవది, నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను. నా నిర్దోషత్వమును బట్టి ఆయన నాకు
ప్రతిఫలం ఇచ్చున్నాం. తర్వాత 24-25 వచనాలు కలిసి చదువుతాం. దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని, ఆయన దృష్టికి యథార్థుడనైతిని, కావున నేను నిర్దోషినయుడుట యెహోవా చూచెను. తన దృష్టికి కనపడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. నిర్దోషత్వము, నీతిగా ఉండడం వేరు, నిర్దోషత్వంగా ఉండడం వేరు. నిర్దోషత్వము ఇంగ్లీష్లో ఇనిక్విటీ అని రాయబడింది. దానికి మరొక పర్యాయపదం అధర్మము అని రాయబడింది. అధర్మము, అధర్మం అంటే ఏంటి? ధర్మం కానిది అధర్మం, అంతే కదా. ధర్మం కానిది అధర్మం. ఇప్పుడు దోషము అని చెప్తున్నప్పుడు మనం ఏదో చాలా పెద్ద పెద్ద నేరాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. మన ధర్మాన్ని మనం నిర్వర్తించకపోవడమే దోషం. మనం నిర్వర్తించాల్సినటువంటి ధర్మాలు ఉన్నాయి, వాటిని మనం నిర్వర్తించకపోవడం అధర్మం. నెహెమ్య గ్రంథం 9వ అధ్యాయం. నెహెమ్య గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం. నెహెమ్య 9:13. సినాయి పర్వతం మీదకి దిగివచ్చి ఆకాశం నుండి వారితో మాట్లాడి వారికి నీతియుక్తమైన విధులను సత్యమైన ఆజ్ఞలను మేలుకరమైన కట్టడలను ధర్మములను నీవు దయచేసివి. ధర్మశాస్త్రానికి ఇవ్వబడిన మరొక పేరేంటంటే ధర్మము అని రాయబడి అదే మనం 19వ కీర్తన 8వ వచనంలో కూడా ఇంకా స్పష్టంగా చూస్తాం. చూడండి, 19వ కీర్తన 9:8. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి. 19:8, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచునవి. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది. సో ధర్మశాస్త్రానికి పర్యాయపదంగా చెప్పబడుతున్న మరొక పేరు యెహోవా ఏర్పరిచిన ధర్మం. ఇప్పుడు చదవండి ద్వితీయోపదేశకాండం 18-20వచనాలు. ద్వితీయోపదేశకాండం 18వచనాలు కలిసి చదువుతాం. 18:20. మరియు అతడు రాజ్య సింహాసనమందు ఆసీనుడైన తర్వాత లేవీయులైన యాజకుల స్వాధీనంలోనున్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు వ్రాసుకునవలను, అది అతని యొద్ద ఉండవలను, తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేల్ మధ్యను దీర్ఘాయుష్మంతులగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి కానీ ఎడమకు కానీ తొలగక ఉండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకున్నటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను. దేవుడు రాజుకి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఇది. తన కొరకు ఒక ప్రతి రాసుకోవాలంట. ఆ దినాల్లో గ్రంథం అందరి చోట ఉండేది కాదు, లేవీల దగ్గర మాత్రమే ఉండేది. కనుక రాజు తన సింహాసనం మీదకి వచ్చినప్పుడు లేవీల దగ్గర ఉన్న గ్రంథాన్ని తెప్పించుకొని తనకంటూ ఒక ప్రతి తాను రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఆ గ్రంథాన్ని తన దగ్గర పెట్టుకోవాలి. ప్రతి దినం కూడా ఆ గ్రంథాన్ని చదవాలి. ఇది ధర్మం, ఇది ధర్మం. అట్లా చేయడం ద్వారా వాళ్ళు దీర్ఘాయుష్మంతులు అవుతారు, వాళ్ళు గర్వపడకుండా ఉంటారు. నీతి న్యాయాలను అనుసరించి పరిపాలన చేసేదానికి అది దోహదపడుతుంది వారికి. మరి ఈ దినాన మనమంతా యాజకులమే కదా, మనమంతా లేవీయులమే కదా, మనమంతా రాజులమే కదా. అయితే మనకి దేవుడు ఎంత సులభం చేశాడంటే రాసుకునే పని లేకుండా ప్రింట్ చేసి ఇచ్చేసాడు. పెట్టుకోండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రతి అని. ప్రతి అయితే ఉంది కానీ ప్రతి దినం చదువుతున్నామా? దాన్ని ప్రతిదినం దాన్ని ధ్యానిస్తున్నామా? నీకు తెలుసా ఇది ధర్మమని? అట్లా చేయడం ధర్మమని తెలుసా? అలాగ చేయకపోవడం అధర్మమని తెలుసా?
కీర్తన కావడం అంటున్నాడు, నేను అట్లా అధర్మంగా నడుచుకోలేదు. చూడండి మళ్ళీ ఒకసారి చదవండి ఆ మాటలు, మొదటి సమయంలో 2 సమయంలో 22వ అధ్యాయం 22 సమయంలో 22వ అధ్యాయం 22 23 వచనాలు యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నా దేవుని విడిచిన వాడని కాను, ఆయన న్యాయ విధులన్నిటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను, ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను. అందుకంటున్నాడు నేను అధర్మంగా నడుచుకోలేదు, దేవుని కట్టలను అనుసరించి నడుచుకున్నాడు. కనుక ఇది నాన్న మన వ్యక్తిగతమైన జీవితంలో దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇవ్వాలంటే, యుద్ధకాలాన దేవుడు మనకు బలాన్ని ప్రసాదించాలంటే, రెండవదిగా మనం గుర్తించాల్సినటువంటి నాలుగోదిగా మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, అధర్మంగా మనము నడుచుకోకూడదు. మొదటిది ఆయనను ఆశ్రయించడం నేర్చుకోవాలి. రెండవది ఏంటి అమ్మా? హోలీనెస్సే కాదు, రెండవది ఏంటి, ఆయనకు ప్రియమైన వారంగా ఉండాలి. నేను ఆయనకి ఇష్టుడను గనక, ఆ ఇష్టుడుగా ఉండేటువంటి విషయాలు ఇవన్నీ చెప్పాను, హోలీనెస్ కానీ లోలీనెస్ కానీ ఆత్మీయమైన సౌందర్యం కానీ ఇవన్నీగా కూడా ఆయనకి ఇష్టుడుగా ఉండేటువంటి విషయం. మూడవది నీతిగా ఉండడం నేర్చుకోవాలి, వెలుచూపును బట్టి కాక విశ్వాసంతో నడుచుకోవాలి. నాలుగవది అధర్మంగా ఉండకూడదు, అధర్మంగా ఉండకూడదు. ఇక మొట్టమొదటిగా అధర్మం ఏంటంటే, బైబిల్ చదవకపోవడమే అధర్మం. మీరు అధర్మంగా ఉన్నారో ధర్మంగా ఉన్నారో మీకే తెలుసు, దాన్ని ధ్యానించాలి. ప్రతిదినం దేవుని వాక్యాన్ని చదవాలి. ఎఫెసి 4వ అధ్యాయం 13వ వచనం ఎఫెసి 4వ అధ్యాయం 13వ వచనం ఎఫెసి 4వ అధ్యాయం 13వ వచనం పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరం క్షమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును. ఇక్కడ మరొక ధర్మం కనపడుతుంది. ఏం ధర్మం అది? పరిచర్య అనేది ఒక ధర్మం, పరిచర్య అనేది ఒక ధర్మం. ఈ పరిచర్య ధర్మం నిర్వర్తించేటువంటి విషయంలో దేవుడు డిఫరెంట్ తలాంతులు మనకిచ్చాడు. పరిచర్య అని చెప్తున్నప్పుడు పరిచారకుడు అని చెప్తున్నప్పుడు దాసుడు అని అర్థం. ఇప్పుడు చెప్పండి, మనం దాసులుగా ఉండడానికి ఇష్టపడతామా, బాసులుగా ఉండడానికి ఇష్టపడతామా? పరిచర్య అనేది సేవ చేసేది, దాసులుగా ఉండి చేసేది. యేసుప్రభు వెళ్ళిపోవాల్సిన గడియ వచ్చినప్పుడు శిష్యులకు అదే ప్రభు నేర్పించింది. శిష్యుల పాదాలు కడగడం నేర్పించి, మీరు నన్ను గురువు అది ఇది అని అంటారు కదా, గురువునైనా నేనే ఇలా చేశానంటే మీరు కూడా అలా చేయాల్సిందే. ఇక చివరికి ఆయన రేపటి దినాన సిలువేయబడతాడు అని అంటే, ఆ రాత్రి వీళ్ళు డిస్కషన్, ఒరే ఆయన పోతానంటున్నాడు, ఆయన పోయిన తర్వాత మనలో ఎవడరా గొప్పవాడు, నెక్స్ట్ హూ ఈజ్ ది గ్రేటెస్ట్ అని వాళ్ళు మాట్లాడుకుంటుంటే వాళ్ళని పిలిచి చెప్పాడు, రే బాబు లోకంలో ఘనులైనటువంటి వారు గొప్పవారు అనబడతారు, మీలో అలా ఉండకూడదు, మీలో గొప్పవాడు అనబడేవాడు పరిచారకుడుగా ఉండాలి, పరిచారకుడుగా. మీకు తెలుసా, పరిచర్య ధర్మం అనేది దేవుడు మనకిచ్చాడు, ఇతరులకు సేవ చేసే ధర్మం అనేది మనకిచ్చాడు. సేవకులుగా ఉండేదానికి ఇష్టపడాలి, కానీ అధికారులుగా ఉండడానికి మనం ఇష్టపడకూడదు. అధికారులుగా ఉండేదానికి ఇష్టపడడం అధర్మం అని గుర్తుపెట్టుకోవాలి. నేను ఎక్కడైనా పెత్తనం చేయాలి అన్నటువంటి తలంపు నాకు వస్తుంది అని అంటే అది అధర్మం అని గుర్తుపెట్టుకోవాలి. మరి ధర్మం ఏంటి? నువ్వు పెత్తనం చేయాలనుకుంటున్నావా? అయితే ముందు దాసుడుగా కాళ్ళు గడుగు, పరిచర్య చేయి. సో పరిచర్య ధర్మం అనేది దేవుడు మనకిచ్చిన. రోమీలకు రాసిన పత్రిక లూకా మొదటి అధ్యాయం 8వ వచనం జకరియ తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా. ఏ ధర్మము? యాజక ధర్మము, యాజక ధర్మం. ఇప్పుడు యాజక ధర్మములో మనకివ్వబడినటువంటి ముఖ్యమైనటువంటి
ధర్మమేంటో చూడండి. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 15వ వచనం అందరు కలిసి చదువుతాం. రోమా 15:15 అయినను అన్ని జనులు అని అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించచ్చు. చెప్పండి, ఇప్పుడు యాజక ధర్మం ఏది? సువార్తను ప్రకటించేది, అన్యజనాంగాన్ని ప్రభు వైపుకు త్రిప్పేది, వారిని దేవునికి ఒక అర్పణగా, పరిశుద్ధపరచబడినటువంటి అర్పణగా ప్రభుకు సమర్పించేటువంటి బాధ్యత ధర్మం ఇది నాన్న మన మీద ఉంచాడు. ఇప్పుడు చెప్పండి, సువార్త ప్రకటించుట మన ధర్మము, సువార్త ప్రకటించకపోవడము అధర్మము. ప్రకటిస్తున్నామా? సువార్త ప్రకటించకపోతే అధర్మం. ఎందుకు దావీదుకు బలం కలిగింది? యుద్ధకాలంలో బలం కలగడానికి కారణం ఏంటంటే, ఎందుకు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు? నేను ప్రార్థన చేయగానే ఎందుకు నా ప్రార్థన ఆలకించాడు? ఎందుకు నన్ను ఆదుకున్నాడు? నా శత్రువులను అణిచివేసేటట్టుగా నాకు ఎందుకు సహాయపడ్డాడు అని అంటే, నేను ధర్మాన్ని అనుసరించి నడుచుకుంటున్నాను. నా ధర్మం ఏంటో నాకు తెలుసు, నేను ఏం చేయాలో నాకు తెలుసు, నా ధర్మాన్ని అనుసరించి నేను నడుచుకుంటున్నాను. ఫిబ్రవరికి రాసిన పత్రిక 13వ అధ్యాయం, ఫిబ్రవరికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం, ఫిబ్రవరి 13వ అధ్యాయం 16వ వచనం. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఉపకారమును ధర్మమును, ఇక్కడ ధర్మం దేనికి సూచనగా ఉంది చెప్పండి? ఇవ్వడం, గివింగ్, అవసరతలో ఉన్నటువంటి వారికి, అక్కర్లో ఉన్న వారికి సహాయపడేది మన ధర్మం. సహాయపడకపోవడం ఆ ధర్మం. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, నేను చాలా నీతిగా బ్రతుకుతున్నానండి, నేను ఎవరికి అన్యాయం చేయలేదండి, నేను ఎవరికి కీడు చేయలేదండి, నేను ఎవరి జోలికి పోనండి, వాళ్ళు జబ్బులో ఉన్నా వాళ్ళని పట్టించుకోనండి. మరి అది అధర్మమే కదా. కన్సర్న్ కలిగి ఉండడం, పట్టింపు కలిగి ఉండడం, మరి అవసరతలు వాళ్ళకి సహాయపడడం, ఇవన్నీ దేవుడు మనకు ఏర్పరిచినటువంటి ధర్మాలు. ధర్మ ప్రతికూలంగా మనం నడుస్తూ నేను ధర్మానుసారంగా నడుచుకుంటున్నానని చెప్పడం ఎంత విచారకరమైనటువంటి విషయం. ఎందుకు నీకు తగిన వేళ బలం రాదు, యుద్ధకాలం ఎందుకు నువ్వు బలపరచబడ్డం లేదు అని అంటే, ఈ విధానంలో మనం ధర్మాన్ని అనుసరించి నడుచుకోకపోవటం. 2 సమూయేలు 22వ అధ్యాయం చివరిగా, 2 సమూయేలు 22వ అధ్యాయం 26వ వచనం, 2 సమూయేలు 22వ అధ్యాయం 26వ వచనం, దయగల వారి ఎడల నువ్వు దయ చూపించదు. ఎందుకు నా ఎడల నువ్వు దయ చూపించావు అంటే, నేను దయగలవాడినిగా ఉండినాను కాబట్టి దయగల వారి ఎడల నువ్వు దయ చూపిస్తావు. సో దయతో నేను నడుచుకున్నాను. దయ అనేటువంటిది ఇట్ ఈస్ బై ప్రోడక్ట్ ఆఫ్ లవ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మొదటి కొరింథి 13వ అధ్యాయం 4వ వచనం చదువుతాం, ప్రేమ దయ చూపించును, ప్రేమ దయ చూపించును. సో ప్రేమతో ఉండడం, ఇతరుల ఎడల దయ చూపించడం అనేటువంటిది మనలో ఉండాల్సినటువంటి గుణ లక్షణం. సామెతలు 3వ అధ్యాయం 3-4 వచనాల్లో రాస్తాడు కదా, దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనము, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొను. ప్రింట్ అయి ఉండాలి. ఏది? దయ చూపించడం. దయకు మరొక పర్యాయ పదం జాలిపడ్డం అని అర్థం. దయకు మరొక పర్యాయ పదం జాలిపడ్డం. ఇతరుల అక్కర్లో అవసరతలో వారిని మనం చూసినప్పుడు దయ చూపించగలుగుతున్నామా, వారి మీద జాలిపడగలుగుతున్నామా అన్నది ఆలోచించుకోవాల్సినటువంటి. మన కండిషన్ సరిగా ఉండదు కాబట్టే ప్రభు యొద్ద నుండి అవసరతల్లో మనకు బలం దొరకడం లేదు. యుద్ధాలు వస్తున్నాయి, ఓడిపోతూ ఉన్నాం. కారణం ఏంటంటే ఆయన యొద్ద నుండి బలం రావట్లేదు మనకు.
కారణం ఏంటంటే మన స్పిరిచువల్ కండిషన్ అనేది మనకు సరిగా లేదు, ఉండవలసినటువంటి విధానములు మనం లేవు. కనుక కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు, ఎందుకు నేను బలపరచబడ్డాను దేవుని చేత, మొదటిగా మహోన్నతుడైన దేవుని నాకు ఆశ్రయంగా చేసుకున్నాను కాబట్టి, ఆయన శరణు జొచ్చాను కాబట్టి, ఆ గుడారంలో ఉన్నాను కాబట్టి, రెండోది ఎందుకు నా ప్రార్థనలకు జవాబు వస్తూ ఉంది అంటే నేను ఆయనకు చాలా ప్రియమైనటువంటి వాణిగా ఇష్టుడినిగా ఉన్నాను కాబట్టి, మూడోది ఎందుకు నా ప్రార్థనలకు జవాబు వస్తుందంటే నీతిగా నడుచుకోవడం బట్టి, నా నీతిని చూచి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చాడు. ఎందుకు ఆయన నా ప్రార్థనలకు జవాబిస్తాడంటే యథార్థవంతుణ్ణి కాబట్టి, ధర్మాన్ని అనుసరించి నడుచుకునేటువంటి వాడిని కాబట్టి, అందుకు దేవుడు నా ప్రార్థనలకు జవాబిస్తున్నాడు. ఐదవదిగా ఎందుకు నీ ప్రార్థనలకు జవాబిస్తున్నాడు దేవుడు అని అంటే దయతో నడుచుకున్నాను నేను, ఐఎమ్ ఫీల్డ్ విత్ గాడ్స్ లవ్. దేవుని ప్రేమ చేత మనం నింపబడాలి. సహజ సిద్ధంగా మనం అందరం కూడా సెల్ఫ్ సెంటర్డ్ పీపుల్, స్వయం కేంద్రీకృత వ్యక్తులం మనం. ఎంతసేపు ముందు నేను, నాకు, నా తర్వాతనే మా అమ్మకు, మా నాన్నకు, లేక తల్లిదండ్రులు అయితే ముందు నాకు, ఆ తర్వాత నా పిల్లలకు, నా ఇంటికి, ఇంకేదైనా కాస్త నా సమీప బంధువులకు, నా అనే వాళ్ళు ఉంటారు చూసారా వాళ్లకు, అట్లా మనకు బార్డర్స్ ఉంటాయి, బౌండరీస్ ఉంటాయి, స్వయం కేంద్రీకృతులు. ప్రేమ నిస్వార్థమైనది, ప్రేమ స్వప్రయోజనాన్ని విచారించుకొనదు. కనుక ఆ ప్రేమ చేత నింపబడాలి. ఎవరు ఇట్లాంటి ప్రేమ చేత నింపబడతారు? రోమీలకు రాస్తూ పౌలు ఆ రహస్యం చెప్పాడు, రోమ 5వ అధ్యాయం 5వ వచనం, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడే వాళ్ళు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆధీనంలో ఉండేటువంటి వాళ్ళకు, వాళ్ళలో ఇటువంటి ప్రేమ కనపడుతుంది. నిస్వార్థమైన, నిష్పక్షపాతమైన, అక్కడలో ఉన్నటువంటి వారిని చూసి జాలిపడి వారి మీద దయ చూపించేటువంటి ఈ ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలోనికి వస్తుంది. కనుక రహస్యం చెప్తున్నాడు, శత్రువు నా మీద దాడి చేశాడు, ఇదిగో ఈ విషయంలో దాడి చేశాడు, ఈ విషయంలో దాడి చేశాడు, ఈ విధానంలో దాడి చేశాడు, కానీ వాటి అన్నిట్లో నాకు విజయం దేవుడు ఇచ్చాడు. కారణం ఇదిగో నేను ఇలా ఉండినాను, దిస్ ఈజ్ మై స్టేట్, నా స్పిరిచువల్ స్టేట్ ఇది, ఆత్మీయమైన స్థితి ఇది, ఇలా కాపాడుకోగలిగాను నా జీవితాన్ని, అందుకే నేను ఆయనకు మొరపెట్టగానే ప్రత్యుత్తరం ఇచ్చాడు, నేను ఆయనకు ప్రార్థన చేయగానే దిగొచ్చేశాడు, నా కొరకు నా పక్షంగా యుద్ధం చేశాడు. ఆ విషయాలన్నీ మనం ఇప్పుడు చూడలేం. కనుక ఈ స్థితిని గుర్తుపెట్టుకుందాం. విశ్వాసమైనటువంటి మనం ఆత్మీయమైనటువంటి ఈ ఆరోగ్యకరమైన స్థితిని మనం మెయింటైన్ చేయడం ద్వారా యుద్ధకాలాన నీకు అవసరమైనప్పుడు దేవుడు తన శక్తిని నీలో పోసి నిన్ను బలపరిచి నీ మీదకి లేచే నీ శత్రువులందరినీ కూడా ఆణచివేస్తాడు. ప్రార్థన చేసుకుంటాం.